హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తీరు టీచింగ్ బ్లాగ్స్ డిఎస్సి బిడ్స్ రోజు మీకోసం ఈరోజు ఎనిమిదవ తరగతి ఫిజిక్స్ పార్ట్ టూ సంబంధించి కృత్రిమ దారాలు ప్లాస్టిక్లు ధ్వని లోహాలు అలోహాలు సంబంధించిన బిట్లను ఇవ్వడం జరిగింది ర్యాపిడ్ వీడియోలో థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ క్లాసెస్ ఇంగ్లీష్ బిడ్స్ ఇవ్వడం జరుగుతుంది మరిన్ని బిడ్స్ కోసం షార్ట్స్ అండ్ వీడియోస్ చూస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బిట్లలోకి వెళ్దాం ఒకటవది పాలిమర్ అనే పదం ఏ భాషా పదాల నుండి వచ్చింది ఆన్సర్ ఆప్షన్ ఏ గ్రీకు పోలి అంటే ఎక్కువ మెర్ అంటే ఒక భాగము లేదా యూనిట్ ఈ రెండు గ్రీకు పదాలు పోలిమర్ అనేది గ్రీకు భాషా పదాల నుండి వచ్చిన ఒక పదం రెండవది కృత్రిమ పట్టు అనే దేనిని అంటారు ఆన్సర్ ఆప్షన్ సి రేయాన్ రేయన్నే కృత్రిమ పట్టు అని అంటారు మూడవది నైలాన్ లక్షణం కానిది ఆన్సర్ ఆప్షన్ బి సాగే గుణం కలిగి ఉండదు కానీ దీనికి రివర్సు నైలాన్కి సాగే గుణం కూడా ఉంటుంది ఇది బలమైన దారము తేలికపాటి దారము మెరుపు కలిగి ఉండే దారము ఈ నాలుగు లక్షణాలు నైలు అనుకున్నాయి నాలుగవది పిఈటి అనగా ఆన్సర్ ఆప్షన్ ఏ పోలీన్ టెరాప్తలేట్ పోలీథలిన్ టెరాప్తలేట్ ఐదవది బహుళ ప్రయోజనకర పదార్థం ఆన్సర్ ఆప్షన్ డి మేలమైన్ దీనివల్ల ఎక్కువ ఉపయోగాలు ఉన్నాయి ఆరవది కాగితం జీవవిచ్ఛిన్నం కావడానికి పట్టే సమయం ఆన్సర్ ఆప్షన్ డి పది నుంచి ముప్పై రోజులు కాగితం యొక్క జీవవిచ్ఛన్న కాలం పది నుంచి ముప్పై రోజులు ఏడవది ప్లాస్టిక్ వాడకంలో ఫైవ్ ఆర్ సూత్రంలో లేనిది ఆన్సర్ ఆప్షన్ డి రీసెర్చ్ ఇది ఆ ఫైవ్ ఆర్లో లేదు ఆ ఫైవ్ ఆర్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం రిడ్యూస్ తగ్గించుట రీయూజ్ తిరిగి ఉపయోగించుట రీసైకిల్ పునఃచక్రియం రికవర్ తిరిగి పొందడం రెఫ్యూజ్ తిరస్కరించడం ఈ ఫైబర్స్ కూడా గుర్తించుకోవాలి లేనిది అడగచ్చు ఎనిమిదవది నీరు నూనె అంటుకొని ఒక ప్రత్యేక ప్లాస్టిక్ ఆన్సర్ ఆప్షన్ ఏ టెఫ్లాన్ ప్లాస్టిక్లో ఇది ఒక ప్రత్యేకమైన ప్లాస్టిక్ తొమ్మిదవది పారాచూట్ల కొరకు ఉపయోగించే దారం ఆన్సర్ నైలాన్ దీన్ని పారాచూట్ల కోసం కొండల మీదకి వెళ్ళడానికి ఉపయోగించే రోపుల్లో కూడా ఉపయోగిస్తారు పదవది మొట్టమొదటి సంపూర్ణ కృత్రిమ దారం ఆన్సర్ ఆప్షన్ సి నైలాన్ ఇదే మొట్టమొదటి కృత్రిమ దారం పదకొండవది పురుషులలో దాదాపుగా స్వరతంత్రుల పొడవు ఆన్సర్ ఆప్షన్ ఏ ఇరవై ఎంఎం మిల్లీమీటర్లు అదే స్త్రీలలో అయితే పదిహేను మిల్లీమీటర్లు చిన్నపిల్లలైతే ఇంకా తక్కువ ఉంటుంది పన్నెండవది ఒక సెకండ్లో చేసే కంపనాల సంఖ్యను ఏమంటారు ఆన్సర్ ఆప్షన్ డి బి మరియు సి తరచుదనము లేదా పౌనుపుణ్యం ఈ రెండు ఒకే పదాలు ఒక సెకండ్లో చేసే కంపనాల సంఖ్య తరచుదనము లేదా పౌనపుణ్యము పదమూడవది సాధారణ కర్మాగారపు ధ్వని తీవ్రత ఆన్సర్ ఆప్షన్ సి ఎయిటీ డెసిబల్స్ ధ్వని తీవ్రతకు ప్రమాణం డెసిబల్స్ కర్మాగారం ధ్వని తీవ్రత ఎయిటీ డెసిబల్స్ పద్నాలుగవది మానవ పౌనపుణ్య అవధి ఆన్సర్ ఇరవై హెజ్జడ్ నుంచి ఇరవై వేల హెజ్జడ్ వరకు ఇది మానవ పౌనపుణ్య అవధి పదిహేనవది ధర్మాలలో స్థరణీయత అనగా ఆన్సర్ ఆప్షన్ బి రేకులుగా మారే గుణం దీన్నే స్థరణీయత అంటారు తీగలుగా మారే గుణాన్ని కాంతవత అని అంటారు లోహ లోహధర్మంలో స్థరణీయత అంటే రేకులుగా మారే గుణం పదహారవది క్రింది వాణిలో లోహం ఆన్సర్ ఆప్షన్ ఏ మెగ్నీషియం మెగ్నీషియం అనేది లోహం మిగిలిన మూడు ఆక్సిజన్ కార్బన్ సల్ఫర్ ఇవన్నీ కూడా అలోహాలు పదిహేడవది రాగి పాత్ర ఎక్కువసేపు తేమగాలికి గురైతే దానిపై ఏ రంగు పోత ఏర్పడను ఆన్సర్ ఆప్షన్ సి ఆకుపచ్చ రంగు పద్దెనిమిదవది సల్ఫ్యూరస్ ఆమ్లం ఆన్సర్ ఆప్షన్ బి హెచ్ టూ ఎస్ఓ త్రీ పంతొమ్మిదవది అలోహాలు సాధారణంగా దేనితో చర్యాశీలత కలిగి ఉంటాయి ఆన్సర్ ఆప్షన్ ఏ గాలి గాలితో మాత్రమే చర్యాశీలత ఎక్కువ నీటితో దాదాపుగా చర్యాశీలత తక్కువ అసలు ఉండదు కూడా ఇరవైవది సియుఎస్ఓ ఫోర్ ఏ రంగులో ఉంటుంది ఆన్సర్ ఆప్షన్ బి నీలం ఇవి ఈ రోజు బిట్స్ ఫిజిక్స్ సెమిస్టర్ వన్ పూర్తిగా ఎయిత్ క్లాస్కి కంప్లీట్ అయింది సెమిస్టర్ టూ కోసం రెండు మూడు రోజుల్లో ప్రిపేర్ చేసి మేము ముందు తన బిట్లన్నీ ఇవి ఈరోజు బిట్స్ రేపిడ్ వీడియోలో థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ఇంగ్లీష్ సంబంధించిన బిట్లు ఇస్తాను డిఎస్సి బిట్స్ రోజు కంపల్సరీగా వస్తాయి షార్ట్స్ రూపంలో మరి వీడియోస్ రూపంలో మేము ముందుకు చాలా బిట్స్ అయితే తీసుకొస్తున్నాను ఇలాగే చదువుతూ డిఎస్సి బిట్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి డిఎస్సిపై ఆశ వదలొద్దు చదవడం కూడా ఆపొద్దు ఎవరైతే కంటిన్యూ రీడింగ్ రిపీట్ రీడింగ్ చేస్తూ ఉంటారో వాళ్ళ దే డిఎస్సి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్